హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఈరోజు నేను మీ అందరికీ ఒక సూపర్ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. రంజాన్ కోసం స్పెషల్ వీడియో షేర్ చేయండాక ఒక మంచి ఫెషియల్ వీడియో షేర్ చేయమని చాలా రోజులు మట్ట అయితే అడుగుతున్నారనమాట. సూపర్ సింపుల్ ఈజీ ఫేషియల్ అనమాట, అందరూ ట్రై చేయండి. మీ స్కిన్ అనేది సూపర్ బ్రైట్గా అవుతుంది, గ్లోగా ఉంటుంది. అన్నీ కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అనంటే, ఇప్పుడు మనకి సీజన్లో దొరికే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. నా స్కిన్ చూసారు కదా, నా స్కిన్ మీద ఎటువంటి మేకప్ లేదు. నేను ఈ ఫేషియల్ అనేది 2 అవర్స్ బ్యాక్ చేశానండి. నా ఫేస్ మీద ఎటువంటి మేకప్ లేదు, కొంచెం లిప్ బామ్ ఉంది, అలాగే సింధూర్ ఉందన్నమాట. ఎటువంటి మేకప్ లేదు, చూసారు కదా నా ఫేస్ అయితే ఎంత బ్రైట్గా ఉందో. మీరు స్పెషల్ అకేషన్ ఉన్న ప్రతిసారి కూడా ఈ ఫేషియల్ ట్రై చేయండి. పెళ్ళి కానీ, ఫంక్షన్స్ కానీ, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఇలా ఫెస్టివల్స్ కానీ ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే ఇది ఒక్కసారి ట్రై చేయండి. మీ స్కిన్ అనేది సూపర్ గ్లోగా ఉంటుంది. మనం వేలుకు వేలు ఖర్చు పెట్టి పార్లర్కి వెళ్ళాల్సిన పని అస్సలు లేదండి. నేను చెప్తున్నానని కాకుండా ఒక్కసారి ఇది ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు తప్పకుండా తెలియచేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో చూసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉంటుంది బెల్ ఐకాన్, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది, మీరు వెంటనే చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి. ఫస్ట్ మనకు కావాల్సింది మ్యాంగో అనమాట. మామిడి పండు బాగా పండింది. ఇక్కడ నేను పీల్ అనేది తీసి నీట్గా వాష్ చేశాను. దీన్ని ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట. ముక్కల కింద కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేయొద్దు, వాటర్ యాడ్ చేయకుండా పేస్ట్లా చేసుకోవాలి. ఇక్కడ నేను పేస్ట్లా చేసుకుని వచ్చాను. చాలా చాలా మెత్తగా ఉండాలి. బాగా పండిన మ్యాంగో తీసుకుంటే మనకి మెత్తటి పేస్ట్ అనేది వస్తుంది. కొంచెం గట్టిగా ఉన్నది కాకుండా మెత్తగా పండింది తీసుకోవాలి. ఈ పేస్ట్ని ఇప్పుడు ఈ బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫేషియల్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చి క్లెన్జర్. ఈ క్లెన్జర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల మ్యాంగో పేస్ట్ అనేది వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగు అనేది వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవడం అనమాట. సూపర్ సింపుల్ క్లెన్జర్ అనేది మనకి రెడీ అయిపోయింది. 1 నిమిషం పాటు మనం బాగా మిక్స్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను పెరుగు అనేది యూజ్ చేశాను కదా. పెరుగు అనేది పుల్లటిది కాకుండా ఫ్రెష్గా ఉండే పెరుగు తీసుకోండి. ఇంట్లో తోడుబెట్టిన పెరుగు అయినా ఓకే, బయట నుండి తీసుకొచ్చేదైనా ఫ్రెష్గా ఉండే పెరుగు అనేది యూజ్ చేయండి. అప్పుడే మనకి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ క్లెన్జర్ని నా ఫేస్ మీద నేను అప్లై చేసి చూపిస్తాను. నీట్గా ఫేస్ వాష్ అనేది చేసుకున్న తర్వాతే క్లెన్జర్ని మీరు అప్లై చేయండి. ఫేస్ వాష్తో కానీ సోప్తో కానీ మీ ఇష్టం అన్నమాట. కాకపోతే మీ ఫేస్ అనేది చాలా నీట్గా ఉండాలి. ఫేషియల్ చేసే ముందు ఖచ్చితంగా మనం ఫేస్ వాష్ అనేది చేయాలండి. మన ఫేస్ మీద ఎటువంటి క్రీమ్ కానీ, మేకప్ కానీ, మాయిశ్చరైజర్ కానీ, టోనర్ కానీ ఏమీ ఉండకూడదు. ఫేస్ అనేది చాలా నీట్గా ఉండాలి, అప్పుడే మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. ఇక్కడ క్లెన్జర్ని నా ఫేస్ మీద నేను అప్లై చేస్తున్నాను. 2-3 నిమిషాలైనా మన ఫేస్ మీద ఈ క్లెన్జర్తో మసాజ్ అనేది చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన ఫేస్ అనేది ఫేషియల్కి రెడీ అవుతుంది. మన ఫేస్ మీద ఉన్న జిడ్డు, మురికి అవన్నీ కూడా క్లీన్ అవుతాయి. మన ఫేస్ అనేది క్లియర్ అవుతుంది అన్నమాట. పెరుగు అనేది యూజ్ చేస్తాం కాబట్టి పెరుగు అనేది మన స్కిన్ని హైడ్రేటింగ్ చేస్తుంది. మన స్కిన్ అనేది స్మూత్ అండ్ సఫల్గా ఉండడానికి పెరుగు అనేది సూపర్గా వర్క్ అవుతుందన్నమాట. ఇందులో మనం మ్యాంగో అనేది యూజ్ చేస్తున్నాం. మ్యాంగో అనేది డ్యామేజ్ అయిన స్కిన్ని రిపేర్ చేయడానికి సూపర్గా వర్క్ అవుతుంది. సమ్మర్లో సన్ ట్యాన్ రిమూవ్ చేస్తుంది. మన స్కిన్ని క్లియర్గా ఉంచడానికి మ్యాంగో సూపర్గా యూజ్ అవుతుంది అన్నమాట. 2-3 నిమిషాలు అనేది క్లెన్స్ చేసిన తర్వాత వాటర్తో నేను వాష్ చేసుకొని వచ్చాను. నా ఫేస్ మీరు చూడొచ్చు, నా ఫేస్ మీద ఉన్న జిడ్డు అంతా కూడా రిమూవ్ అయింది. ఫేస్ అనేది క్లీన్ అండ్ క్లియర్గా ఉంది. సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్. ఈ స్క్రబ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల మ్యాంగో పేస్ట్ అనేది వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇందులో 2 టేబుల్ స్పూన్ల షుగర్ అనేది వేసుకోండి. మీ దగ్గర బ్రౌన్ షుగర్ అనేది అందుబాటులో ఉంటే బ్రౌన్ షుగర్ అనేది వేసుకొని మిక్స్ చేసుకోండి. ఓకే, నేను ఇక్కడ మామూలు షుగరే యూజ్ చేస్తున్నానండి. అందరికీ అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్ కాబట్టి నేను ఇక్కడ మామూలు షుగర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకో సూపర్ టిప్ చెప్తానండి, మీకు బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే ఇందులో కొద్దిగా రవ్వ అనేది యాడ్ చేసి స్క్రబ్ చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ స్క్రబ్ అనేది రెడీ అయింది, నా ఫేస్ మీద నేను అప్లై చేస్తున్నాను. నా ఫేస్ మీద బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉన్నాయండి. కాకపోతే నేను ఇక్కడ షుగర్ మ్యాంగో పేస్ట్నే యూజ్ చేశాను. ఎందుకంటే నేను స్టీమ్ అనేది ఇస్తాను, స్టీమ్ ఇవ్వకూడదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా రవ్వ అనేది యాడ్ చేసుకొని
మీరు స్క్రబ్ చేసుకోండి. మీ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉన్న దగ్గర ఇంకొద్దిగా ఎక్కువగా చేసుకుంటే మీరు స్టీమ్ ఇవ్వకపోయినా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి చాలా వరకు రిమూవ్ అవుతాయి. మీ ఫేస్ అనేది సూపర్గా ఉంటుంది. ఈ స్క్రబ్లో మనం వాడిన రెండు ఇంగ్రీడియంట్స్ కూడా చాలా పవర్ఫుల్ అండి. స్కిన్ మీద కలర్ ఇంప్రూవ్మెంట్కి, తర్వాత స్కిన్ మీద పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ అన్ని కూడా రిమూవ్ చేసి స్కిన్ని క్లీన్ అండ్ క్లియర్గా ఉంచడానికి ఈ స్క్రబ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఈ స్క్రబ్లో మనం షుగర్ అనేది యూజ్ చేస్తాం కదా, స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేయడానికి షుగర్ అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చర్మం మీద డెడ్ స్కిన్ సెల్స్ని తొలగించి చర్మ రంధ్రాల్లో చేరిన దుమ్మును కూడా క్లీన్ చేయడానికి షుగర్ అనేది పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. చెప్పాను కదండి, మీ దగ్గర బ్రౌన్ షుగర్ ఉంటే తీసుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. 5 మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి. వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత నా ఫేస్లో చేంజ్ అయితే మీరు చూడొచ్చు. నా స్కిన్ మీద ఉన్న ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అయ్యింది, తర్వాత బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కూడా చాలా వరకు రిమూవ్ అయ్యాయండి. స్కిన్ అనేది చాలా క్లియర్గా కనపడుతుంది. బిఫోర్కి ఆఫ్టర్కి తేడా అయితే మీరు లైవ్లోనే చూస్తారు, చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. థర్డ్ స్టెప్ వచ్చి స్టీమింగ్ అన్నమాట. ఈ స్టీమింగ్ అనేది ఎలా ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా నేను ఇక్కడ గిన్నెలో వేడి నీళ్ళనే తీసుకొచ్చాను. స్టీమింగ్ అనేది ఇలా డైరెక్ట్గా మనం ఇవ్వచ్చు, కాకపోతే నేను ఇంకొక మెథడ్ కూడా చెప్తాను. మీకు ఎలా ఈజీగా ఉంటే అలా ట్రై చేయండి. చిన్నది హ్యాండ్ టవల్ ఉంటుంది కదా, ఇలా వేడి వాటర్లో ఈ టవల్ని ముంచేసి గట్టిగా పిండి మన ఫేస్ మీద పెట్టుకోవాలి. నేను 2-3 ఫేషియల్స్లో ఆల్రెడీ చెప్పానండి, మీరు ఎంత వేడి పట్టగలరో అంత వేడి మాత్రమే మీ ఫేస్ మీద పెట్టుకోండి. ఇంకొక విషయం అండి, వేడి నీళ్ళు అనేవి చాలా వేడిగా ఉంటాయి కాబట్టి చేయి కాలుతుంది, చాలా చాలా జాగ్రత్తగా చేయండి. ఈ టవల్ వద్దు అనుకుంటే డైరెక్ట్గా స్టీమ్ అనేది ఒక 10 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ ఇవ్వండి, ఓకేనా? ఇప్పుడు ఇలా 2-3 సార్లు అనేది టవల్తో మనం స్టీమ్ అనేది ఫేస్కి ఇచ్చిన తర్వాత నేను చూపించేది ఇక్కడ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవర్ అనమాట. ఇలా అనేది రిమూవ్ చేయాలి. ఇలా వద్దు అనుకుంటే మీరు స్టీమ్ ఇచ్చిన తర్వాత మనకి మార్కెట్లో చార్కోల్ ఫీల్అప్ మాస్క్లు అనేవి దొరుకుతాయి, వాటిని యూజ్ చేస్తే సరిపోతుంది. మీ నోస్ దగ్గర, మీ చిన్ దగ్గర అప్లై చేసి డ్రై అయిన తర్వాత మీరు తీసేస్తే సరిపోతుంది. నేనైతే ఇక్కడ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేయడానికి బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవర్ని యూజ్ చేస్తున్నాను. ఇది ఎక్కడ దొరుకుతుంది అని చాలామంది అడుగుతున్నారు. మనకి దగ్గరలో ఉన్న బ్యూటీ పార్లర్లో మనకి ఈజీగా దొరుకుతుంది, 30 రూపీస్ కానీ 40 రూపీస్ కానీ ఉంటుంది. ఫోర్త్ స్టెప్ వచ్చి మసాజ్. ఈ మసాజ్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల మ్యాంగో పేస్ట్ అనేది వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ హనీ అనేది వేసుకోవాలి. హనీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటే మన మసాజ్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ మధ్యకాలాన ఎక్కువగా వచ్చే కామెంట్ అయితే ఒకటి ఉందండి, ఏంటంటే హనీ యూజ్ చేస్తే హెయిర్ అనేది వైట్ అవుతుందని చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు. స్టార్టింగ్ నుండి కూడా అడుగుతున్నారనమాట, ఏ ప్యాక్లో కానీ ఏ ఫేషియల్స్లో కానీ హనీ అనేది యూజ్ చేస్తే చాలా కమెంట్స్ వస్తున్నాయి హెయిర్ అనేది వైట్ అవుతుందా అని. ఎటువంటి వైట్ అయితే అవ్వదండి హెయిర్ అనేది, మన ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. నేను చాలా ఫేస్ ప్యాక్స్ అలాగే ఫేషియల్స్లో నేను హనీ అనేది యూజ్ చేస్తాను, నాకు ఎటువంటి వైట్ హెయిర్ సమస్య అయితే లేదు. నేను హెయిర్ ప్యాక్స్లో కూడా హనీ అనేది యూజ్ చేస్తానండి, కాబట్టి ప్రాబ్లం ఏమి లేదు. మీరు కావాలనుకుంటే సెర్చ్ చేసుకోండి, వెబ్సైట్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసుకోండి. హనీ వల్ల మనకి బెనిఫిట్స్ ఉంటాయి తప్ప ఇలా వైట్ హెయిర్ సమస్య అయితే అస్సలు ఉండదండి. హనీ వల్ల మన ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, షైనీ ఉంటుంది అన్నమాట. మనకి చిన్న చిన్న పింపుల్స్ కానీ, పింపుల్ మార్క్స్ కానీ, డార్క్ స్పాట్స్ కానీ తగ్గించడానికి హనీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఫేస్ అనేది చాలా ఫెయిర్గా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. ఈ ఫేషియల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మ్యాంగో అన్నమాట. మ్యాంగో అనేది మన స్కిన్కి చాలా మంచిదండి. నేను మ్యాంగో తీసుకోవడానికి ఒక రీజన్ ఉంది, ఎందుకంటే సమ్మర్లో మన ఫేస్ అనేది ఎక్కువగా ట్యాన్ అయిపోతూ ఉంటుంది, ఎక్కువగా ఆయిలీగా అయిపోతూ ఉంటుందన్నమాట, అస్సలకి ఫ్రెష్గా కనపడదు. మ్యాంగో యూజ్ చేసినప్పుడు మన స్కిన్ అనేది ఫ్రెష్గా ఉంటుంది, కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అంతేకాదు మ్యాంగోలో యాంటీ ఆక్సిడెంట్లు అని ఎక్కువగా ఉంటాయి, ఫ్రీ మెచ్యూర్ ఏజినింగ్ లక్షణాలను కూడా నివారించడానికి మ్యాంగో సూపర్గా వర్క్ అవుతుంది. ఇలా మసాజ్ అనేది 10 మినిట్స్ చేశాను, 10 మినిట్స్ తర్వాత వాటర్తో వాష్ చేసుకొని వచ్చాను. నా ఫేస్ అయితే నిజంగా చాలా 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 స్మూత్గా ఉంది, బ్రైట్గా ఉంది, గ్లోగా ఉంది. మసాజ్ తర్వాత నా ఫేస్ అనేది చాలా చాలా బాగుందండి, మీరు చూడొచ్చు. గీతక్క మీ ఫేస్ మీద రిజల్ట్ తెలియట్లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి చూడండి, నా ఫేస్కి అనేది నేను చేశాను,
యాజ్ యూజువల్ నేను చెప్పేది నా చెవులకు నేను చేయలేదు, రిజల్ట్ మీకు తెలియాలి కాబట్టి నేను చెవులకు చేయట్లేదు, తర్వాతనే చేసుకుంటానండి అవి, లేదంటే అవే కలర్లో కంటిన్యూ అయిపోతాయి అన్నమాట. ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి ప్యాక్. ఈ ప్యాక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల మ్యాంగో పేస్ట్ అనేది వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపిండి అనేది వేసుకోవాలి. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి ముల్తానీ మట్టి. ముల్తానీ మట్టి ప్లేస్లో మీరు శాండల్వుడ్ పౌడర్ వేసుకోవచ్చు, శనగపిండి ప్లేస్లో మీరు పెసరపిండి కూడా యూస్ చేయొచ్చు. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్ జ్యూస్ అన్నమాట, 1/2 టేబుల్ స్పూన్ యూస్ చేయండి. లెమన్ జ్యూస్ మీ స్కిన్కి పడదు అనుకుంటే మీరు ఆరెంజ్ జ్యూస్ అనేది యూస్ చేయండి. 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ అనేది వేసుకోవాలి. మీది ఎక్కువగా డ్రై స్కిన్ అనుకుంటే మీరు 1/2 టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ కానీ, 1/2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ కానీ యూస్ చేయండి. ఇక్కడ నాది డ్రై స్కిన్ అయితే అంత ఎక్కువ కాదండి, కాబట్టి నేను యూస్ చేయట్లేదు. డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు మాత్రమే మీరు 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. మిగిలిన స్కిన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ప్యాక్ అనేది సరిపోతుంది. ఓకేనా, ఈ ప్యాక్ అనేది బాగా మిక్స్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఫేస్ మీద అప్లై చేసుకోవడమే. ఈ ప్యాక్ని మనం చేత్తోనే అప్లై చేసేయచ్చు, బ్రష్ ఏం అవసరం లేదనమాట. నేను ఇక్కడ చేత్తోనే హ్యాపీగా అప్లై చేసేస్తున్నాను. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్ అండి. మన స్కిన్ మీద కలర్ ఇంప్రూవ్మెంట్కి, స్కిన్ని స్మూత్ అండ్ సఫల్గా ఉంచడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. మీరు ఒకసారి చూస్తే ఈ ఫేషియల్ తర్వాత మీ ఫేస్ని మీరు నమ్మలేరనమాట, అంత మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. చాలా 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 మంచి రిజల్ట్ అయితే ఉంది. నా ఫేస్ అయితే చాలా బాగా అనిపించిందండి. మనం వేలుకి వేలు ఖర్చు పెట్టి పార్లర్కి వెళ్ళినా ఇంత మంచి రిజల్ట్స్ అయితే చూడలేమన్నమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఇంట్లోనే ట్రై చేయడం బెటర్ అండి. ఇంట్లో ఈ ఫేషియల్ అనేది ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. మీ ఫేస్ అనేది సూపర్ క్లియర్గా, సూపర్ బ్రైట్గా అయిపోతుంది. ప్యాక్ అనేది థిక్గా అప్లై చేసుకోవాలి, పలచగా కాదు థిక్గా అప్లై చేసుకొని 20 మినిట్స్ అనేది ప్యాక్ డ్రై అవ్వాలి. 20 మినిట్స్ అనేది ఉంచుకోవాలి. 20 మినిట్స్ తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను. 20 మినిట్స్ తర్వాత ఈ ప్యాక్ మొత్తం కూడా డ్రై అయిపోయింది. వాటర్తో వాష్ చేసుకోవాలి. వాటర్తో వాష్ చేసుకొని వచ్చాక నాకైతే మంచి రిజల్ట్స్ అయితే తెలుస్తుంది. మీరు కూడా చూస్తున్నారు కదా నా ఫేస్ అనేది ఎంత గ్లోగా ఉందో, కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా డబల్ థమ్స్ అప్ అన్నమాట. నా ఫేస్ మీద ఉన్న ట్యాన్ మొత్తం కూడా పోయింది. పార్టీకి వెళ్ళాలనుకున్న, ఫంక్షన్కి వెళ్ళాలనుకున్న ఇది ట్రై చేయండి. మీ దగ్గర 1/2 అవర్ టైం ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. డిఫరెన్స్ అయితే మీరు చూడొచ్చు. నా ఫేస్ ఏ కలర్లో ఉంది, అలాగే నా చెవులు ఏ కలర్లో ఉన్నాయో చూడండి. మీకు తేడా తెలియాలని చెప్పేసి నేను నా చెవులకైతే వేసుకోవట్లేదు, నేను తర్వాత అయితే వేస్తానండి. లేకపోతే ఇదే కలర్ కంటిన్యూ అయిపోతే నా ఫేస్ ఏమో తెల్లగా, చెవులు ఏమో నల్లగా ఉంటాయి, కాబట్టి నేను తర్వాత వేస్తాను. మీకైతే లైవ్లో రిజల్ట్ అనేది చూపించాలి కాబట్టి. నా స్కిన్ మీద కొంతమంది రిజల్ట్ తెలియట్లేదు అంటున్నారు. నా స్కిన్ మీద మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు ట్రై చేసినప్పుడు మీకు 200% కూడా రిజల్ట్ తెలుస్తుంది. ఈ ఫేషియల్ అనేది ట్రై చేయండి, మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తప్పకుండా తెలియచేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మీకు నచ్చిందనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ఇలాంటి మంచి మంచి రెమెడీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ సండే.